తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ మోడీ గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు. అది విశాఖ వాసులు ఎలా చూస్తారంటారు? అంటే ఇక్కడ గురు కింద కింద నలుపు దాని తెలియదట. నిజమే, మోడీ సమర్థవంతమైన ప్రధానమంత్రి కదా. నేను ధైర్యంగా నేను విశాఖ స్టీల్ జోన్ నేను ప్రైవేటు పరం చేస్తున్నాను అని చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పించాలి. ముస్లిం రిజర్వేషన్ 4% మేము రద్దు చేస్తున్నాం అని చెప్పమానండి. అంటే ఇక్కడ 365 రోజులు రాజకీయ వ్యభిచారం చేసి ఒక్కరోజు నేను పవిత్రమైపోయిన ఓ దేవదేవా, నేను చాలా గొప్పవాడిని, చాలా నీతిమంతుడిని, నేను ఫ్రెష్గా వచ్చిన ప్రతిభతని రాజకీయాల్లో కంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో చచ్చిపోయాడు, మనిషిగా బతుకుతున్నాడు. ఆ మనిషిగా బతకడానికి కూడా అనర్హుడు అనే స్థాయికి ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేక చివరికి ప్రచ్ఛన్న దాడులకు ఉసిగొలుపుతూ ఆర్థికంగా దెబ్బతినడానికి 10 మంది బొకేలు అందించి రాజకీయ లబ్ధి పొంది కొన్ని కొన్ని మీడియాలని ప్రయోగించి పెయిడ్ వీడియోలని, పెయిడ్ ఆర్టిస్టులని పెట్టుకొని రాజకీయం చేయడానికి, ఎలక్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, మేలుకోకపోతే చచ్చిపోతాం, చస్తే మళ్ళీ ఇంకో రకంగా బతకచ్చు ఇంకో చోట. ఇటువంటి అనామకుడి దగ్గర, నీతి నిజాయితీ లేనటువంటి రాజకీయ నాయకుడి దగ్గర ఓటు వేసి మనల్ని మనం చంపుకోకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. సో ఒకటే చెబుతున్నానండి, ప్రలోభాలు లొంగద్దు, బ్రాకెట్లు ఆటలు ఆడద్దు, పెట్టుబడులు పెట్టమాకండి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవటం లేదు, నన్ను నమ్మండి. ఓటు మీరు ఎవరికైనా వేసుకోండి, కానీ బెట్టింగ్లు మాత్రం పెట్టద్దు. జగన్ మీద పెట్టద్దు, చంద్రబాబు మీద పెట్టుకోవద్దు. మీ డబ్బులు మీరు బ్యాంకులో పెట్టుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా మీరు మసకబారిపోవద్దని అప్పీల్ చేస్తున్నాం. ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ గారి గెలుపు సునాయాసం అని చెబుతూ ఉన్నారు, ఎందువల్ల అంటారు? ఏం జరిగింది అక్కడ? అక్కడ సునాయాసం అంటే మనకు యాడ్ వస్తుంది, సున్నితంగా స్మూత్గా ఉంటుంది. ఏంటది, సన్ఫ్లవర్ ఆయిల్తో చేసిన వాడ. ఈ మధ్య ఆయన కారుని ఈ వీళ్ళు ఆపుతున్నారు చెక్కింగ్ వాళ్ళు. మా కారు రోజు ఎందుకు ఆపుతారు? చెక్ చేస్తారు సహజంగా, డోర్ పైకెత్తారు, లోపల ఏముంది, ఇంత గిన్నెడు పప్పు ఉంది. ఆ చెక్కింగ్ ఆయన నవ్వుకుంటున్నాడు, పప్పే పప్పును తీసుకెళ్తుంది అని. లోకేష్ అసలు ప్రచారానికే పోవడం మానేశాడండి. గెలుపు అనేటువంటిది అక్కడ సన్నగిల్లింది. ఆయన గెలిచినా ఒకటే, ఆ ప్రాంతంలో ఓడినా ఒకటే. ఆరుంబాతికి ఉన్నవాడికి సోలంబాతికి తేడా ఉంటుందండి. కాబట్టి అది ఒట్టిపోయిన గుడ్డు, ఎక్కడున్నా గెలవదు. అది రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. ఏమన్నా మంగళగిరిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఎంత కమ్యూనిటీ ఉంది, ఎంత ఓటు బ్యాంక్ ఉంది, దొమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, సాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, అసలు హద్దు ఎక్కడుంది? పొన్నూరు ప్రచారాన్ని పోయి మంగళగిరి నాకు ఓటు వేయమంటే వేస్తారా? అయినా ఇంకా తెలియదేమో మీకు. 2025 మార్చి 3 ప్రత్యేకించి ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఈసీ ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ప్రత్యేకంగా ఒక బూత్ పెట్టి లోకేష్ గారి కోసం ఓటింగ్ చేస్తున్నారండి, ఎలక్షన్ పెడుతున్నారు. అంటే ఈసారి అయితే గెలుపు తథ్యమని చెప్తున్నారుగా మీరు? ఆయన చెబుతున్నాడుగా, 3 తమిళ్ళు 3 ఎలక్షన్, ఆ రోజు అందరూ ఓటు వేయండి. అంటే ఆయనకి ఎలక్షన్ ఎప్పుడో ఏటో కూడా తెలియదు, నేను అన్నది కాదండి. ఇక బాలకృష్ణ గారి కోసం ఈసారి ఆయన ఓడిపోతున్నాడు. బాలకృష్ణ గారు ఒక సన్యాసి చేతిలో ఓడిపోతున్నాడు, ఒక సన్యాసి చేతిలో ఓడిపోతూ ఆయన చెప్తాను అంటే 2025 మార్చి 3 మనకు ఎలక్షను, అందులో ఎలక్షన్లో మీరు పాల్గొని సైకిల్ గుర్తు ఓటేయండి. మామూలుల కోసం ప్రత్యేకించి ఒకే సంవత్సరంలో 2 ఎలక్షన్ బూతులు పెట్టి ఓట్లు వేస్తారు. అంటే వీళ్ళ మన రాజకీయ నాయకులు, వీళ్ళలా మనం ఎంచుకునేది. అసలే బాలకృష్ణకు పిచ్చి
బాలకృష్ణకి పిచ్చి ఉంది, అది ఎప్పుడైనా సరే పీక్కెళ్తుంది, ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదని 2009లో ఎర్రగడ్డ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈయన పిచ్చోడు, క్షణంకు రకం ఉంటాడు, పక్కెళ్తే కొడతాడు, కొద్ది దూరంగా ఉండండి, లేదా తుపాకీతో కాలుస్తాడు అని సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరండి? ఎర్రగడ్డ హైదరాబాద్ సర్టిఫికేట్ ఉంది కదా, అలాంటి పిచ్చోడా మన హిందూ పురాణకు కావాల్సింది? కాబట్టి మన కర్మకి వీళ్ళు నాయకులయ్యారా?